మొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కొరకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి। ప్రైజ్ ది లార్డ్। ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు। ఎంతోమంది సహోదరి సహోదరులు ఈ వాక్యమును విని వారు ఆదరించబడుతున్నట్లు తెలియజేస్తున్నారు। మీకు కూడా ఈ వాక్యము ఉపయోగకరముగా అనిపిస్తే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము। వాక్య ధ్యానం తరువాత ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తాను। ఈరోజు దేవుని వాక్యము, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం। Rend your heart and not your garments, return to the Lord your God, Joel chapter 2 13th verse। ఈరోజు వాక్యమును బట్టి ధ్యానించుకుందాము। ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు వాక్యముతో మనకు తెలియజేస్తున్నాడు, బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన వాటితో కాక విరిగి నలిగిన హృదయముతో ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మన మొరను వింటాడు। నిజమైన పశ్చాత్తాప హృదయమును మనము కలిగి ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయన ప్రతి పాపమును అతిక్రమమును కొట్టివేసి మనల్ని ఆశీర్వదిస్తాడు। అందు నిమిత్తముననే కీర్తనకారుడు వ్రాస్తున్నాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును। దేవుడు బలులనైనను అర్పణములైనను కోరుకునుట లేదు గాని నీ యొక్క హృదయమును కోరుకుంటున్నాడు। ఆయన నీ పైరూపమును చూసి నిన్ను ప్రేమించువాడు కాడు, నీ అంతరంగమును బట్టి నిన్ను ఆదరించువాడు। ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనలను మనము క్షుణ్ణంగా గమనించినప్పుడు అనేక సందర్భాలలో చూడవచ్చు, ఏదైనా ఆపద సంభవించిన, ఉపద్రవం రాబోతున్న అప్పటి ప్రజలు వారి యొక్క వస్త్రములను చింపుకొని గోనెపట్ట ధరించుకొని దేవుని సన్నిధిన ఎడతెగక ప్రార్థించేవారు। అది వారు బాధలలో ఉండినట్లుగా అర్థం కావడం కోసం ఒక ఆచారముగా దానిని చేసేవారు। ఆ విధంగా చేస్తేనే దేవుడు వారిని రక్షిస్తాడు, వారి ప్రార్థన వింటాడు అని బలంగా విశ్వసించేవారు ఆనాటి ప్రజలు। యాకోబు, దావీదు, యోబు, నినేవే ప్రజలు ఇలా ఇంకా అనేకులు ఏదైనా చెడు వార్తను వినినప్పుడు, బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు వస్త్రములను చింపుకోవడం మనం పరిశుద్ధ లేఖనములో చూడవచ్చు। అయితే ఈరోజు వాక్యము సెలవిస్తుంది, మీకు ఎటువంటి శ్రమలొచ్చినా, కష్టాలొచ్చినా, బాధలొచ్చినా మీరు మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన మిమ్మును రక్షిస్తాడు। మనం ఆరాధించే దేవుడు ఎంత కరుణా సంపన్నుడు అంటే, నీవు ఎన్ని పాపాలు, ఎన్ని చెడ్డ కార్యాలు చేసినా కానీ పశ్చాత్తాప హృదయముతో నలిగిన మనస్సుతో ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను రక్షించు అంటే నీవు పాపి అని చూడడు, నీవు చెడ్డవాడివని చూడడు, కానీ నిన్ను తన కృప ద్వారా రక్షిస్తాడు। నినేవే ప్రజలు కూడా దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేశారు, ఆయనకు ఇష్టం లేని పనులు జరిగించారు, అందును బట్టి దేవుడు వారి పట్టణమును నాశనం చేద్దామని అనుకున్నాడు। ఎప్పుడైతే ఆ విషయం యోనా ద్వారా వారికి తెలిసిందో వారు వెంటనే పశ్చాత్తాప హృదయముతో ఉపవాసం ఉండి ప్రార్థించగా వారిపై ఆయన ఉగ్రత రాకుండా వారిని రక్షించాడు, ఆదరించాడు। ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి కూడా నినేవే ప్రజల వలె ఉన్నదేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, పాపంలో ఉండి ఆనందిస్తున్నావేమో, ఈ లోక ఆశలలో కొట్టుకుపోతూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేశావేమో, దేవుని యొక్క ఉగ్రత నీపై రాక మునుపే పశ్చాత్తాప మనసుతో దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన నిన్ను త్రోసివేయడు, నీ ప్రార్థనను నెట్టివేయడు। ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉన్నాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి। ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ దోషములు ఆయన కప్పివేసి ఉన్నాడు, ఆయన నీ ఆస్తులను అడగడం లేదు, నీ బలి అర్పణలను ఆశించడం లేదు, నీ నైవేద్యములను కోరడం లేదు, నీవిచ్చే కానుకలను నీ బాహ్య సంబంధమైన వేటియందు ఆయన లక్ష్యం ఉంచడం లేదు కానీ నీ అంతరంగమును ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవున్న శ్రమ నుండి, ఆపద నుండి, కష్టాల నుండి నీవు బయటపడాలి అంటే యథార్థమైన హృదయముతో ఆయనను ఆరాధించు. కన్నీటి హృదయమును ఆయనకు అర్పించు. పరిశుద్ధమైన మనస్సుతో ఆయన్ను సేవించు. అప్పుడు ఎంతటి శ్రమ అయినా, శోధనలైనా నీ దరికి చేరకుండా ఆయన మహాకృపతో నిన్ను తన రెక్కల చాటున కప్పుతాడు. నీవు దేవుని ఎదుట పాపము చేశావు అని దేవుడు నా ప్రార్థనను వినడు అని నీవు సందేహపడకు. నీవు నిజమైన పశ్చాత్తాప హృదయముతో ఆయన సహాయమును కోరుకున్నట్లయితే నీకున్న శ్రమల నుండి దేవుడు విడుదల కలగజేస్తాడు. మన దేవుడు నిత్య ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను రక్షించగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో ఆయన వైపుకు తిరుగుదాం. ఆయన ఖచ్చితంగా జవాబునందిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. తండ్రి, మేము చేసిన తప్పులను, అతిక్రమములను తొలగించి నిత్య కృపతో మమ్మను రక్షించండి దేవా. పరిశుద్ధమైన హృదయముతో మీ వైపుకు తిరుగులాగున మమ్ములను ఆశీర్వదించండి తండ్రి. మీ ప్రియులను బట్టి, వారి అవసరతలను బట్టి ప్రార్థిస్తుండగా మీ ఆశీర్వాదములు వారికి అందజేయండి తండ్రి. సిస్టర్ సుధా గారి కుటుంబమును దీవించండి దేవా. కువైట్లో జాబ్ చేస్తుండగా మీ కాపుదలను అనుగ్రహించి పాస్పోర్ట్, వీసా రెన్యుల్ విషయంలో మీ కృపను అందించండి దేవా. సిస్టర్ కోమలి శ్రీ కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ భర్తలో మారు మనసును దయచేసి మీ రక్షణ మార్గమున నడపండి దేవా. ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల దయచేయండి తండ్రి. సిస్టర్ మౌనిక గారి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డ ఆరోగ్యమును కుదుటపరచండి తండ్రి. స్వస్థతను అందించండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృప ద్వారా భద్రపరచండి తండ్రి. సిస్టర్స్ చిట్టమ్మ గారి కుటుంబమును దీవించండి తండ్రి. కువైట్లో ఉండగా ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి వారిని తప్పించండి. వారి కుటుంబ సభ్యులు మల్లికార్జున, భవానీ, బాలగంగయ్య, హరి, గంగాదేవిలను మీ కాపుదలలో ఉంచండి తండ్రి. మీ కృప ద్వారా నడిపించండి దేవా. నవ్య, కరుణ, రెజియా గారి, విజయకుమార్లను ఎగ్జామ్స్ రిజల్ట్ బట్టి ప్రార్థిస్తుండగా దేవా, వారు వ్రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వులాగున మీ యొక్క మహిమను చూపండి తండ్రి. సిస్టర్ పరిమిళ గారి కుటుంబమును ఆశీర్వదించండి దేవా. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఆరోగ్యమును, సమృద్ధిని వారికి అందజేయండి తండ్రి. డానియల్ గారి కుటుంబమును దీవించండి తండ్రి. వారి కుటుంబంలో రక్షణ, మారు మనస్సును లేని వారికి రక్షణను, మారు మనసును అనుగ్రహించండి తండ్రి. పుష్ప, శాలిని గారికి సంపూర్ణ ఆరోగ్యమును అందించండి దేవా. బ్రదర్ రవి గారి ఆరోగ్యమును బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి, మోకాళ్ళ నొప్పిని, తలనొప్పి నుండి విడుదలను కలగజేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యముతో ఆ బిడ్డను దీవించండి దేవా. సిస్టర్ సుజాత గారి కుటుంబమును దీవించండి దేవా. వారి పాప రాయనున్న నీట్ ఎగ్జామ్లో మీ జ్ఞానము చొప్పున నడిపించి మంచి ర్యాంకును అందించండి తండ్రి. సిస్టర్ జ్యోతి గారి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. వారి భర్త అజయ్ కుమార్కి మారు మనసును, రక్షణ మార్గమును అనుగ్రహించండి దేవా. కుటుంబంతో కలిసి ఆరాధించు వారిగా ఆ బిడ్డలో మార్పును కలగజేయండి తండ్రి. శివరాజు గారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో మీ కృపను చూపండి తండ్రి. మంచి జాబును ఆ బిడ్డకు వచ్చులాగున మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఆ బిడ్డకు తోడై ఉండి నడిపించండి దేవా. శ్యామ్, అనిత కుటుంబాలను దీవించండి తండ్రి. వారు బాంబేలో వారు ఉంటుండగా తండ్రి, ఎటువంటి తెగులు వారి దరి చేరకుండా మీ కాపుదలను వారికి దయచేయండి దేవా. మీ రక్షణలో వారిని నడిపించండి తండ్రి. సాలయ్య గారి ఆరోగ్యమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనారోగ్యముతో హాస్పిటల్లో ఉండగా తండ్రి, మీ కృప ద్వారా వారికి స్వస్థతను అనుగ్రహించండి. పూర్ణ ఆరోగ్యముతో ఇంటికి తిరిగి వచ్చులాగున మీ సహాయమును దయచేయండి తండ్రి. బ్రదర్ అజయ్ కుమార్ గారి కుటుంబమును దీవించి కాచి కాపాడండి దేవా. వారి భార్య లక్ష్మీ శివకుమారి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పిల్లలు దివ్యశ్రీ, రమాశ్రీలను మీరు మీ యొక్క జ్ఞానములో ఎదుగులాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. బ్రదర్ సురేందర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. వారి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడండి తండ్రి. సిస్టర్ కల్పన గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కూతురు ఝాన్సీ మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి దేవా. సాయి కుమార్ ఉన్న జాండీస్ నుంచి మరియు లివర్ ప్రాబ్లం నుండి విడుదలను దయచేయండి. మోహన్కి మీ యొక్క జ్ఞానము మీ కాపుదల ఆ బిడ్డకు దయచేయండి దేవా. సిస్టర్ సీమా గారు మరియు వారి రంజిత్ గారుల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి గర్భఫలాన్ని అనుగ్రహించి మీ సాక్షిగా వారిని నిలవబెట్టండి తండ్రి. దుర్గ సత్యప్రసాద్ గారికి జాబును దయచేయండి దేవా. వారి కుటుంబాన్ని కాచి కాపాడండి తండ్రి. మీ సాక్షిగా వారిని నిలవబెట్టండి దేవా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.